Subscribe to Blossom Beauty Parlor channel and press the bell icon for more beauty updates. Hello friends, welcome back to my channel. Ivalti video lo meekosam different haircut iskochanandi. Madhuri Dixit inspired haircut andi chudandi ela vachindo. తనకి మాధురి దీక్షిత్ హెయిర్ కట్ అంటే చాలా ఇష్టమంట. సో అది అడిగారు తను. సో తన కోసం ఈ హెయిర్ కట్ నేను ఇచ్చాను. చూడండి, హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. ఎగ్జాక్ట్గా అదే లుక్ వచ్చిందని నేను కూడా అనుకుంటున్నాను. మీరు కూడా చూసి చెప్పండి ఎలా ఉందో. చూసారు కదా ఎంత బాగా సూట్ అయిందో ఆ హెయిర్ కట్. తనకి షార్ట్ హెయిర్ కట్. ఇది లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ అండి, బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూపిస్తాను మీకు. చూసారు కదా ఎన్ని స్టెప్స్ వచ్చాయో తనకి. తన ప్రీవియస్ లుక్ చూపిస్తాను చూడండి. ఇది ప్రీవియస్ లుక్ అండి, ఎలా ఉంది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో ఎంత మెస్సీగా ఉందో. సో తనకి ఆ హెయిర్ కట్ కావాలని అడిగారు నన్ను. సో తన కోసం నేను ఆ హెయిర్ కట్ చేశాను. చూడండి ఎలా చేశాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటానండి. లాస్ట్ వరకు వీడియో చూడండి, చూసిన తర్వాత కామెంట్ పెట్టండి ఎలా ఉందో. సో యాజ్ యూజువల్గా నేను ఇయర్ టు ఇయర్ పార్టీషన్ తీసుకున్నాను. పార్టీషన్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో మనం హెయిర్ కట్ స్టార్ట్ చేస్తాం. వాటర్ స్ప్రే కూడా చేసుకోవాలండి, ఎందుకంటే తింది చాలా డ్రై అండ్ ఫ్రిజీగా ఉంది కదా. సో ఇయర్ టు ఇయర్ పార్టీషన్ ఫస్ట్ స్టెప్ మనది. మన హెయిర్ కట్స్ ఎప్పుడైనా ఫస్ట్ స్టెప్ అదే ఉంటుంది. సెకండ్ పార్ట్ అండ్ ఇప్పుడు బ్యాక్ పార్టీషన్లో నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ నేను వన్ లెంత్ కట్ చేసుకుంటాను. వన్ లెంత్ అంటే ఈక్వల్గా అనమాట, హెయిర్ అంతా ఈక్వల్గా చేస్తాను చూడండి. ఎందుకంటే ఇర్రెగ్యులర్గా ఉంది కదా, సో దానికి ఒక షేప్ ఇచ్చేస్తాను ఫస్ట్ చూడండి ఎలా చేస్తాను. బ్యాక్ సైడ్ హెయిర్ అంతా నేను ఒక ఈక్వల్ లెంత్ ఇచ్చేస్తాను, వన్ లెంత్ చేసుకుంటాను. వన్ లెంత్ చేసిన తర్వాత దాంట్లో నేను బ్యాక్ సైడ్ స్టెప్స్ ఇస్తాను. మళ్ళీ ఫ్రంట్ సైడ్ హెయిర్లో కూడా నేను డిఫరెంట్గా ఇస్తానండి స్టెప్స్ చూడండి ఎలా చేస్తాను. లాస్ట్ వరకు చూడండి, చూసారు కదా. అలా మనం హెయిర్ అనేది ఫింగర్ గ్రిప్లో ఉంచుకోవాలి ఎప్పుడైనా కూడా, అప్పుడు మనకు కట్ చేయడంలో చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఒక ఈక్వల్ షేప్ వచ్చింది కదా తన హెయిర్కి. సేమ్ ప్రాసెస్ రైట్ సైడ్ కూడా కంటిన్యూ అవుతున్నాను అండ్ ఇయర్ టు ఇయర్ పార్టీషన్లో కూడా వన్ లెన్ చేసేస్తాను. చూసారు కదా అలా కట్ చేసేయండి. ఫస్ట్ మనం కట్ చేసుకున్నాం కదా, అదే గైడ్ ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే హెయిర్ కట్ కరెక్ట్గా వస్తుంది. చూసారు కదా అంత నీట్గా వచ్చిందో. రైట్ సైడ్ కూడా నేను కొంచెం గైడ్ తీసుకొని కట్ చేస్తాను. తీసుకోవాలి కొంచెం మనం హెయిర్ నీట్గా కోంబ్ చేసుకోవడం అనేది ఫస్ట్ రూల్ చెప్పాను కదా మీకు నేను లాస్ట్ వీడియోలో. నేను ఎప్పుడైనా కోంబింగ్ అనేది మెయిన్ అండి, నీట్గా కోంబ్ చేసుకోవాలి, ట్యాంగిల్స్ లేకుండా చూసుకోవాలి హెయిర్ని మనం ఎప్పుడైనా కూడా. అలా స్ట్రైట్గా కట్ చేశాను చూసారు కదా. కట్ చేయాలంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా కూడా హెయిర్కి ఒక షేప్ ఇచ్చుకోవాలి, ఆ తర్వాత మనం ఏ చేయాలనుకున్నామో అది చేయాలి. సో తనకి నేను అలా వన్ లెంత్ హెయిర్ కట్ ఇచ్చాను. ఇప్పుడు ఫస్ట్ ఫోర్ సైడ్స్ కూడా ఈక్వల్ చేసేస్తున్నాను హెయిర్ని. సరే గైడ్ కనిపిస్తుంది, అదే ఫాలో అయ్యాను. నీట్గా అలా కట్ చేసేసేయండి. నేను బ్యాక్ సైడ్ పొర్షన్ నుంచి కొంచెం హెయిర్ తీసుకుని దాంట్లో నేను హెయిర్ కట్ స్టార్ట్ చేశాను చూడండి ఎలా చేస్తాను నేను. పార్టీషన్స్ అనేది మస్ట్ అండి. పార్టీషన్స్ చేస్తే ఏంటంటే హెయిర్ కట్ అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. రఫ్లీ అలా చేసే కన్నా ఎప్పుడైనా కూడా పార్టీషన్స్ తీస్తూ చేయండి. అలా నేను స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటాను చూడండి, ఫాలో అవ్వండి నా వీడియోని. ఫ్రెండ్స్ చూడండి, లెఫ్ట్ సైడ్ హెయిర్ నేను కట్ చేశాను, అక్కడ ఎంత బాగా స్టెప్స్ కనిపిస్తున్నాయి చూసారు కదా. అండ్ రైట్ సైడ్ నేను ఇంకా కట్ చేయలేదండి, మీకు డిఫరెన్స్ చూపిద్దానని నేను డిఫరెన్స్ మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో.
చూడండి ఇక్కడ ఎంత బాగా హెయిర్ వాల్యూమ్ కనిపిస్తుంది. అచ్చా చూడండి ఎంత సింపుల్ గా ప్లెయిన్ గా ఉందో హెయిర్. సో హెయిర్ కట్ అనేది మెయిన్ అండి హెయిర్ కి. నేను ఎప్పుడు ప్రతి వీడియోలో చెప్తున్నాను మీకు, హెయిర్ కి ఒక లుక్ ఇవ్వాలంటే దానికి హెయిర్ కట్ చేసుకోవడం కంపల్సరీ అండి. సో సేమ్ ప్రాసెస్ నేను రైట్ సైడ్ కూడా రిపీట్ చేస్తున్నాను. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను వీడియోని చూడండి. అదే ప్రాసెస్ బ్యాక్ సైడ్ మొత్తం రిపీట్ చేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ కొంచెం డిఫరెంట్ గా కట్ చేస్తాను నేను. సరిగా స్టెప్స్ ఎంత బాగా కనపడుతున్నాయో, ఫస్ట్ ఎలా ఉంది జుట్టు, ఇప్పుడు ఎలా కనపడుతుంది తన హెయిర్. సో ఫ్రంట్ సైడ్ లో వచ్చేసి మనము ఇయర్ టు ఇయర్ పార్టీషన్ లో ఫస్ట్ ఏం చేస్తామంటే హెయిర్ ని 45 డిగ్రీస్ లో పట్టుకుంటాము. మళ్ళీ దాన్ని వదలకుండా అలాగే దాన్ని మనం డిగ్రీస్ మారుస్తూ అలా కొంచెం కొంచెం హెయిర్ ని పైకి తీసుకొస్తూ వస్తున్నాను చూడండి. ఇప్పుడు డిగ్రీస్ మారింది, 90 డిగ్రీస్ తీసుకొచ్చాను. డిగ్రీస్ అర్థం కాకపోతే ఫస్ట్ నేను కొంచెం కింద పట్టుకున్నాను కదా హెయిర్ ని, ఇప్పుడు కొంచెం పైకి తీసుకొచ్చాను హ్యాండ్ అనమాట. సో హెయిర్ ని మటుకు విడిచిపెట్టలేదు, అలాగే తీసుకొస్తూ మళ్ళీ ఇప్పుడు ఇంకొక యాంగిల్ మార్చి ఇంకా కొంచెం పైకి తీసుకెళ్ళి కట్ చేశాను. సేమ్ ఇట్ సైడ్ కూడా ఇయర్ టు ఇయర్ పార్టీషన్ లో రైట్ సైడ్ కూడా రిపీట్ చేస్తాను చూడండి ఒకసారి. ఎందుకంటే ఫ్రంట్ షార్ట్ కాల్ కదా తనకి, అందుకే ఈ ప్రాసెస్ అనమాట. చూసారు కదా ఫస్ట్ హెయిర్ ని కొంచెం కింద పట్టుకున్నాను, తర్వాత చేతిని కొంచెం అలా పైకి తీసుకొస్తాను చూడండి. హెయిర్ వదిలిపెట్టకుండా అలాగే అలాగే పైకి వచ్చింది చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా హెయిర్ కట్ చేసేస్తున్నాను. ఇంకొకసారి మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఇంకొంచెం హెయిర్ డైరెక్షన్ పైకి తీసుకెళ్ళి మళ్ళీ కట్ చేశాను చూసారు కదా. అలా స్టెప్స్ ఎంత బాగా వచ్చాయి చూడండి. అండ్ ఫ్రంట్ ఇంకా కొంచెం తనకు షార్ట్ కావాలి, ఎందుకంటే మాధురి దీక్షిత్ హెయిర్ స్టైల్ అడిగారు కదా ఫ్రంట్ కొంచెం షార్ట్ పెట్టాల్సి ఉంటుంది దానికోసం మనము. సో ఫ్రంట్ మనం ఇంకొంచెం షార్ట్ చేస్తాను చూడండి. స్టైల్ కట్ చేశాను, మళ్ళీ ఇంకొంచెం హెయిర్ తీసుకొని మళ్ళీ అదే ప్రాసెస్ లో రిపీట్ చేస్తూ స్ట్రైట్ కట్ చేస్తాను. నీట్ గా కోమ్ చేసి స్ట్రైట్ కట్ చేయాలి. నా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వీడియోని షేర్ కూడా చేయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఫ్రంట్. మళ్ళీ ఎక్స్ట్రా సేమ్ కనిపిస్తే మనం లైట్ కలర్ ట్రిమ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎక్స్ట్రాస్ మంచి లేయర్ కూడా కనిపిస్తుంది ఫ్రంట్ లో తనకి. చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. ఇది ఫైనల్ లుక్ అండి. చూడండి స్టెప్స్ ఎలా కనపడుతున్నాయో, తనకి బిఫోర్ ఎలా ఉంది హెయిర్ మీకు చూసారు కదా, ఇప్పుడు ఎలా ఉంది చూడండి డిఫరెన్స్ మీకే తెలిసింది కదా. హోప్ నా వీడియో మీకు నచ్చింది అనుకుంటానండి. నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ పెట్టండి ఎలా ఉంది నా హెయిర్ కట్స్ అనేవి, నా వీడియోస్ అని ఎలా ఉన్నాయి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ప్రీవియస్ వీడియోస్ ఇక్కడ క్లిక్ చేసి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.